బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. అంగనల అధర సుధామృతము, కోమల బాహుబంధనము, మనసును తేజపరచు సురాపానము, సదా ఈ అప్సరసల సరస సల్లాప సమాగమము, ఈ సుఖభోగ భాగ్యములను పొందడు నేనెంతటి అదృష్టవంతుడను. ఈ మహద్భాగ్యము మరెవరికీ కలుగనే కలుగదు. నారాయణ నారాయణ. ఓహోహో, నారద మునీంద్రుల స్వాగతం మహర్షి. కుశలమా దేవేంద్ర? నాకు కొరతేమున్నది? త్రిలోక సంచారివైన బ్రహ్మచారివి కదా, క్షణకాలమైన విశ్రాంతి వలదా, ఆనందము వలదా? ఆనందమును వలదను వారుందురా దేవేంద్ర. అయినచో, నేడు మొదలు అమరలోకమందే వసింపు, సదా అప్సరసల నృత్యగానమునందు మైమరచి ఆనందము పొందవచ్చు. ఆనందమునినచో ఈ అప్సరసల నృత్యగానములేనా ఇంద్ర? వేరేమున్నది, ఈ అమర సుఖముల కొరకే కదా అందరూ ఇంద్ర పదవికి అర్హులు చాచెదరు. నీవు పదవి అనంతనే జ్ఞాపకము వచ్చినది. ఈ దేవలోకమును ఎవరు ఆక్రమించదరో, ఎవరు నిన్ను పదవిచ్యుతిని చేసెదరో అని అనవతరము నాకు ఒకే భయము. దేవర్షి, అతల వితల సుతల పాతాళములందు నా వజ్రాయుధం ఎదిరించు ధైర్యము ఎవరికున్నది? నాడు మహిషాసురుడుకున్నది, నేడు నేడు అతని సహోదరి మహిషికున్నది. ఆ మహిషుని మరణము చే క్రోధావేశురాలై నీ మీద పగ తీర్చుకున్నట్టుకు తరలి వచ్చుతున్నది. మహిషి కేవలం ఒక స్త్రీకి భయపడినంత పందకాడు ఈ సహస్రాక్షుడు. స్త్రీలది స్త్రీయే. ఆ లోకేశ్వరి, ఈ మహిషి ఒకటైనందువా? నేడు కేవలం ఒక స్త్రీ వలె కనిపించు ఆ రక్కసి రేపు త్రిమూర్తుల వరప్రసాది అయి దండెత్తి వచ్చిన భావికి వెరచి గతాన్ని తలచి చేరువైన సంతోషమును కాలదన్నుకొను మూర్ఖుడను కాను. నిజము నిజము, అంతరాయములను ఆరంభమందే వారించు మూర్ఖుడవు గావులే. అది ప్రళయాగ్ని వలె మండుచు నిన్నంతము చేయు సమయమందు చిందులు దొక్కెదవు. నారాయణ నారాయణ. ఈ నారదునికి సమయ సందర్భములన్నవే తెలియవు. పునీతమైన లక్ష్యమూ లేదు. అప్రస్తుతమైన స్తుతివాక్యములు, వ్యర్థమైన భయాందోళనలు, ఇతని జీవితమంతయు ఒకే రీతి. అగ్ని వాయువు వరుణ. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. అగ్నిదేవ, చింతించవలదు, మహిష తపస్సును నేను భంగము గావించదను, తిలకించుము. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో అగ్నిదేవ, వాయుదేవ, అధైర్యమవనదు, నేను ఆమెకు తపోభంగం గావించెదను, చూడండి. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం
నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. అగ్ని, వాయువు, వరుణ మహిషికి తపోభంగం అలరించి ఆమెను హతమార్చితిరా? మహిషి ఘోర తపస్సు ముందు మా ప్రయత్నములన్నీ విఫలమైనవి దేవేంద్ర. ఛీ, ఈ మాట తెలుపుటకు మీకు సిగ్గుగాలేదు? మహాశక్తివంతులైన మీరు కేవలం ఒక స్త్రీ తపస్సును భంగం అలరించలేని నిర్వీర్యులైతిరా. స్త్రీని అవలనుకుని ఆమెను చులకన దృష్టితో చూచుట రీతి కాదు సురపతి. మహిషి సాధారణ స్త్రీ కాదు. తన పరాక్రమంతో అఖిల లోకములను అల్లకల్లోలము చేసిన మహిషాసురుని సహోదరి. మహిషాసురుడు శత్రువుల ధైర్య సాహసాలను మెచ్చుకుని మీ అసమర్థతను సమర్థించుకుని చుట్టినా ఈ దేవేంద్రన బలమేమిటో చూపించదను. తిలకించుడు, ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఈ తపస్సమాధి మహిషి శిలా సమాధి. విశదమైనది, అనుగ్రహించండి. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవ. తండ్రి, బ్రహ్మదేవ నమో నమః. మహిషి, నీ తపస్సుకు మెచ్చితిని వరమును కోరుకును. బ్రహ్మదేవ, నాకు చావే లేనట్లు అనుగ్రహించుము. మహిషి, జనన మరణములు సృష్టికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఏది లేకున్నను సృష్టి స్తంభించును. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. ఈ కోరిక విడిచి మరొక వరం అడుగుము. మరొక వరం అడిగేదను వలదని నుడువకూడదు. నీవు అడిగినది ఇచ్చేదను. చావు లేని వరమును నీవు అనుగ్రహించలేవు. నేను కోరుకున్న వారి చేతిలోనే నేను మరణించవలను. ఆ వరం అనుగ్రహించగలవా? అనుగ్రహించదను. అయినచో హరిహరుల సంగమము వలన ఒక బాలకుడు ఉద్భవించి ఆ బాలకుడే నన్ను వధించు వరము సంగము. తథాస్తు. అయ్యో బ్రహ్మదేవ, దానవులను బుద్ధిహీనులని ఎంచితివా? హరి పురుషుడు, హరుడు పురుషుడే. ఆ పురుషుల సంగమము వలన శిశువెటుల జనించును, ఆ శిశువు నన్నెటుల వధించును. నాకు చావే లేదు, నాకిక మరణమే లేదు. సరి అయిన నారదుడు కైలాసమునకు విచ్చేసినచో ఏదో ఒక విశేషముండును. త్రినేత్రునికి తెలియని విశేషము ఈ త్రిలోక సంచారికటుల తెలియను మహేశ్వర.
మహిషుని బాధలను తప్పించుకున్న దేవతలు తమ పరాభవమును మరువక ముందే బ్రహ్మవర ప్రసాదిని అయిన మహిషి క్రోధాగ్ని జ్వాలలకు బలి అయిపోయేదని చింతించి ఇటకు వచ్చి తిని కారణము లేనిదే ఈ బ్రహ్మాండమందు ఏ కార్యము జరగదు నారద. సురలు కర్తవ్య నిర్వహణను విస్మరించినప్పుడు అసురులు విజృంభించెదరు. అసురుల పాపములు పరాకాష్ఠకు చేరినప్పుడు వారి మరణమును వారే ఆహ్వానించుకునేదరు. అరినచో, ఇది అంతమేలేని కథ. అంతమున్నచో నీ స్థితి ఏమోను నారదా? ఏలజనని, నీ లోక సంచారమునందు స్వారస్యమనేదే ఉండదు కదా? అవగతమైనది నారదా. ఈ నాటకమంతయు నీ కొరకు, నీ సంతోషము కొరకు అవునా దేవి? సూత్రధారివి నీవు, నీ వాడించినట్ల మేము ఆడేదము. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. నారాయణ నారాయణ నారాయణ.